హలో సిస్టర్ సర్లా, ఈరోజు మనము ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎటు పక్క పడుకోవాలి, ఎటు పక్క పడుకోవద్దు, ఎటు పక్క పడుకుంటే మంచిది, ఎటు పక్క పడుకుంటే డేంజర్ అనే విషయాల గురించి తెలుసుకుందాం. చాలామంది నన్ను అడుగుతుంటారు. అయితే ఫస్ట్ 3 నెలలు ఎటు పక్కన పడుకోవచ్చు. మీరు మీకు ఎలా అలవాటు ఉంటే అలా స్ట్రెయిట్గా పడుకోవచ్చు, రైట్ లెఫ్ట్ బోర్లు పడుకున్నా ఏం కాదు. ఎందుకంటే మీ గర్భ సంచి ఫస్ట్ 3 నెలలు చాలా చిన్నగా ఉంటుంది, అదేమి ఎఫెక్ట్ చేయదు. పిండం మీద కానీ మీ హెల్త్ పరంగా కానీ ఏ ఎఫెక్ట్ ఉండదు. అదే 3 నెలలు దాటిన తర్వాత సెకండ్ ట్రైమిస్టర్ థర్డ్ ట్రైమిస్టర్ అంటాం. అంటే 5th మంత్ నుండి 9th మంత్ వరకు పొజిషన్ జాగ్రత్తగా పడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎట్లా పడితే అలా పడుకోవడం వల్ల మీ హెల్త్, పిండం హెల్త్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు బీపీ వచ్చే ఛాన్స్ ఉంది. పిండానికి ఉమ్మనీరు తగ్గడము, పిండం గ్రోత్ సరిగ్గా పెరగకపోవడము, వెయిట్ తక్కువగా ఉండడము, ఇవన్నీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మన అయోటా అనేది పెద్ద రక్తనాళం అనేది ఒకటి ఉంటుంది మన బ్యాక్లో, హార్ట్ నుండి స్టార్ట్ అవుతుంది. అది ప్రతి అవయవానికి రక్తాన్ని సరఫరా చేస్తూ బ్రెయిన్ దగ్గర నుండి, హార్ట్ దగ్గర నుండి చేతులు, కాళ్ళు, గర్భసంచి, గర్భంలో ఉన్న పిండము, వీటన్నిటికీ రక్తం సరఫరా చేసేదాన్ని అయోటా నుండి వస్తాయి వెజల్స్. అయోటా నుండి బ్రాంచెస్ వచ్చి సరఫరా చేస్తుంటుంది. ఆ అయోటా మీద, ఆ పెద్ద రక్తనాళం మీద ఈ గర్భసంచి పెరుగుతూ ఉంటుంది 5 నెలల నుండి. ఆ ప్రెజర్ అనేది ఆ అయోటా మీద ప్రెజర్ అయిపోతుంది. ప్రెజర్ అయిపోవడం వల్ల దాని నుండి వచ్చే రక్తనాళాల నుండి రక్తం అనేది పిండానికి కానీ గర్భసంచికి కానీ తక్కువ పారడం జరుగుతుంది. తక్కువ పారినప్పుడు ఏమవుతుంది, మీకు పిండం బరువు పెరగకపోవడము, మీకు బీపీ పెరగడము మరియు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అదే ఒక సైడ్ తిరిగి పడుకుంటే, లెఫ్ట్ కానీ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం వల్ల ఆ ప్రెజర్ అనేది ఆ పెద్ద రక్తనాళం మీద పడదు. అది కుడి సైడ్ పడుకున్నా కూడా కొంతవరకు తక్కువ పడుతుంది. ఎందుకంటే గర్భసంచి కుడివైపు తిరిగి ఉంటుంది కొంచెము, దానివల్ల కుడివైపు తిరగడం వల్ల ప్రెజర్ అనేది తగ్గుతుంది కానీ కంప్లీట్గా తగ్గదు. అదే ఎడమ సైడ్ తిరిగితే కనుక కంప్లీట్గా ఆ ప్రెజర్ అనేది పడనే పడదు అయోటా మీద. దానివల్ల రక్తం మంచిగా వారుతుంది, పిండంకి మంచిగా వారి పిండం మంచిగా పెరుగుతుంది. సో 8వ నెలల 9వ నెలల ఖచ్చితంగా మీరు ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. పడుకోవడం ఇబ్బందిగా ఉంటుందంటే అప్పుడప్పుడు రైట్ సైడ్ కూడా తిరిగి పడుకోవచ్చు. అంతేగాని స్ట్రెయిట్గా కానీ బోర్లా కానీ అస్సలు పడుకోవద్దు. దానివల్ల నష్టము జరుగుతుంది పిండంకి కానీ మీ హెల్త్ పరంగా కానీ నష్టం జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. సో అది మెయిన్గా లేదు. ఖచ్చితంగా మేము బోర్లనే పడుకునే అలవాటు ఉంది అనుకునే వాళ్ళకి, మెలకల పడుకునే అలవాటు ఉంది అనుకునే వాళ్ళకి, ఈ నడుము కింద ఒక మెత్త పెట్టుకొని కొంచెం హెడ్ అండ్ ఎలివేషన్ చేసుకొని మెత్త పెట్టుకొని ఒక 15 డిగ్రీలు పక్కకు, ఎడమ పక్క 15 డిగ్రీస్ తిరిగి పడుకున్నా సరే వాళ్ళకి రక్తం సరఫరా అనేది మంచిగా జరుగుతుంది. సో అవి చూసుకొని జాగ్రత్తగా పడుకోండి.